ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం వందుట్ల ఓంకారపురంలో వెలసిన శ్రీ దత్తాత్రేయ స్వామి ఆవరణనందు పడికిరెడ్డి పుల్లారెడ్డి గురువు ఆరాధన మహోత్సవాన్ని వారి శిష్యులు పోనూరు హనుమంతుడు నిర్వహించారు. ఆధ్యాత్మిక సభ ఏర్పాటు చేసి వారి జీవిత చరిత్రను వివరిస్తూ మాట్లాడారు. గురువులను సంస్కరించుకోవడం మన భాగ్యంగా భావించుకోవాలి. తల్లిదండ్రులను, అత్తమామలను, ఇరుగు పొరుగు వారిని సక్రమంగా చూసుకుని వారికి సేవలు అందించినప్పుడు భగవంతుడు మెచ్చుకుంటాడు. అలా చేయకుండా ఎన్నో తీర్థయాత్రలు చేసినా ప్రయోజనం ఉండదన్నారు. దేవతలు కోరికలు తీరిస్తే గురువులు జ్ఞానాన్ని అందిస్తారన్నారు. అందుకనే గురుబ్రహ్మ అన్నారు. గురువును ఆశ్రయించి జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని పొందిన వారు 10 మందికి ఉపయోగించినప్పుడే ఆధ్యాత్మిక భావాలను అందరికీ పంచి సత్కర్మలు చేస్తూ జీవితాన్ని ధన్యవంతం చేసుకోవాలన్నారు. సత్యం, ధర్మ, శాంతి మార్గాల్లో ప్రయాణించి సమాజానికి మార్గదర్శకంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు వారి శిష్యులు పోనూరు హనుమంతరెడ్డి, విజయమ్మ దంపతులు భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. వచ్చేది కాబట్టి 10 శాతం ఆయన తలదియమ్మా.